ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తన కూతురిని తెలియకుండానే ప్రతాప్ అమూల్యకి అంత క్లోజ్ ఎలా అయ్యాడు? రక్త సంబంధానికున్న పవర్ అదనేమో కదా. నోటుకొచ్చింది పాకకు, అమూల్యకు మాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ విషయం నువ్వు ఇంకెవరి దగ్గరైనా చెప్పు జానకి, నా దగ్గర కాదు. అవును, ప్రతాప్ అశోక్తో కలిసి బిజినెస్ చేయబోతున్నాడట కదా, అది నీకు ఓకేనా మరి? అంటే ఎందుకు అడిగాను అంటే, ఆ ఫ్యామిలీతో రెగ్యులర్గా టచ్లో ఉంటే ప్రతాప్కి అమూల్య తన కూతురని తెలిసే అవకాశం ఉంటుంది కదా. అఫ్కోర్స్, అప్పటి వరకు నేను ఛాన్స్ ఇవ్వను అనుకో. ప్రతాప్కి ఎంతవరకు తెలుసు అన్న క్లారిటీ రావటం కోసమే ఇంతవరకు ఊరుకున్నాను. నాకు అవకాశం ఎక్కడిచ్చారు మీ వారు? అది ఐస్ క్రీమ్ కొనుక్కోడానికి బయటికి వెళ్తే మీ భర్త అట్నుంచటే లాక్కెళ్ళిపోయాడు. నీ కూతురు ఎందుకు వెళ్ళాలి? రాను అని చెప్పుండొచ్చు కదా. ఏమో, ఏం మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడో. చూడండి, ఎవరిని మాయ చేయాల్సిన అవసరం మాకు లేదు. మాయ చేయడమే కదా మీకు వెన్నతో పెట్టిన విద్య. ముందు నువ్వు నా కూతుర్ని నాకు దక్కకుండా చేయాలని ట్రై చేశా, ఇప్పుడు నీ భర్త తయారయ్యాడు. నీ కూతురు ఏమైనా దేవత? మేము ఇంట్లో పెట్టుకుని పూజ చేయడానికి మా అమ్మ ననే ముందు నువ్వు నీ గురించి చెక్ చేసుకో. నీ కూతురు మా నాన్నతో ఎక్కువగా స్పెండ్ చేస్తుంది అంటే నువ్వు సరిగ్గా చూసుకోవడం లేదు అని అర్థం. అది ఆలోచించుకో. ఏమైంది జానకి, ఎందుకు అలా ప్రవర్తించావు? అమూల్య ఎంత హర్ట్ అయిందో తెలుసా? నువ్వు చేసిన పని వల్ల అమూల్య అక్కడ వాళ్ళ అమ్మ మీద అరిచింది. మనమే అమూల్యకి నూరిపోసి పంపామని ఆవిడ నానా మాటలు అంది. అశోక్ గారు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అసలు జానకి ఎందుకు ఇలా మారిపోయిందని చాలా బాధపడ్డారు తెలుసా. ఇప్పటి వరకు నా భార్యని నేను మాత్రమే అపార్థం చేసుకొని ఉంటాను, కానీ ఎదుటి వాళ్ళు ఎప్పుడూ నా భార్య వైపు వేలెత్తి చూపలేదు. అలాంటిది ఫస్ట్ టైం. ఈరోజు కీర్తి గారు నీ గురించి అన్ని మాటలు అంటుంటే నేను విని ఊరుకోవాల్సి వచ్చింది. అసలే కీర్తి భయంతో ఉంది, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఏంటి, నేను మీ దగ్గర నుంచి ఏదో లాక్కోవడానికి వచ్చినట్టు అలా చూస్తున్నారు? నేను మీతో బిజినెస్ వర్క్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను అశోక్ గారు. సడన్గా వచ్చేసరికి చిన్న సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను అంతే. రండి. మీ ఆవిడ మిమ్మల్ని ఇక్కడికి బాగానే రానిచ్చిందే. అసలు తన మనసులో ఏముందో అర్థం కావట్లేదు. ఇంటికొచ్చిన చిన్న పిల్లని సహించకుండా పంపించేస్తుంది. సరే పోనీ అని దూరంగా ఉంటే మళ్ళీ ఏదో ఒక రకంగా మా ఇంటికి దగ్గరవుతుంది. ఆ రూపాయి బిళ్ళకి రెండు మొహాలున్నట్టు మీ ఆవిడకి కూడా రెండు మొహాలున్నాయి. అక్కడ జరిగిన దాని గురించి చెప్తే మళ్ళీ తన మూఢనమ్మకమే నిజమని జానకి అనుకుంటుంది. యాక్సిడెంటల్గా జరిగే వాటికి అమూల్యతో కలిస్తేనే జరుగుతున్నాయనుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం జానకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఏమీ మాట్లాడట్లేదేంటి ప్రతాప్, నువ్వేదన్నా దాస్తున్నావా? అన్నీ నువ్వే ఊహించుకుంటావేంటి జానకి? ఏదైనా జరుగుంటే నీకు కనిపించేది కదా, నీ ముందే ఉన్నాను కదా. కోపడకు ప్రతాప్, నీ భార్యగా నీ గురించి ఆలోచించేది జానకే కదా. నీకేదైనా జరిగితే మొదట బాధపడేది కూడా జానకే. నిజమే కాదన్నాతయ్య, కానీ అర్థం లేని ఊహలతో అమూల్య మీద చెడు అభిప్రాయం పెంచుకుంటుంది.
అమాయకురాలైన అమూల్య మీద ప్రమాదమైన ముద్ర వేస్తుంది జానకి. నాన్నకి నేను ఎందుకు నచ్చట్లేదు, ఆ అమూల్య ఎందుకు నచ్చుతుంది? స్వామి ఎందుకు ఇలా చేస్తున్నా? మా నాన్న నా మీద ప్రేమ చూపించేలా చేయవా ప్లీజ్. నేను తన కూతుర్నే కదా, మరెందుకు ఇలా చేస్తున్నాడు? ఆశ్రిత ప్రతాప్ మీద బాగా కోపంగా ఉన్నట్టుంది. ఇదే ఛాన్స్గా తీసుకుని ఆ జానకి ప్రతాపుల మీదకి ఉసిగొలపాలి.